ఇప్పుడు మనం మాట్లాడబోయేది ధను రాశి గురించి. ఈ నెల నవంబర్ 2023 ఎలా ఉండబోతుంది అని మాట్లాడుతాము. వీళ్ళు ఎలా ఉంటారు ధనురాశి వాళ్ళు అంటే వెరీ సిస్టమాటిక్, వెరీ ప్రిన్సిపల్డ్ పీపుల్. అండ్ వీళ్ళకి చదువు అంటే చాలా ఇష్టం, స్పిరిచువల్ ప్రోగ్రెస్ కూడా వీళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. ఈ రాశి అంటే ఏంటి, రాశికి అధిపతి ఏమో గురువు అయ్యారు. గురు సంచారం 5 ఇంట్లో జరుగుతుంది. అండ్ సెకండ్ అండ్ థర్డ్ లార్డ్ అంటే ఏంటి, రెండో భావం మూడో భావం అధిపతి శని 3 ఇంట్లో ఉన్నారు. 3 ఇంటి సంచారం కూడా చాలా బాగుంటుంది వీళ్ళకి. అండ్ 4 ఇంట్లో రాహు ఉన్నారు, 10 ఇంట్లో ఏమో మనకి కేతు ఉన్నారు. అలాగే ఏంటంటే శుక్రుడేమో మనకి 12 ఇంటికి వస్తారనమాట. అలాగే మార్స్, కుజుడు, బుధుడు వీళ్ళందరికీ బుధుడు సంచారం కూడా మనకి ఏంటంటే ధనుర్లో జరగబోతోంది ఈ మంత్ ఎండ్కి. సో ఈ నెల నవంబర్ 2023 ధను రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. వీళ్ళకి అన్ని దాంట్లో సక్సెస్ పట్టుకునేందుకు బంగారం ఈ నెల అని చెప్పబడుతుంది అనమాట. వీళ్ళు ఏంటంటే చదువు అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా, వీళ్ళు వేరే స్కిల్ డెవలప్ చేద్దాం మన కెరియర్లో అని, వేరే చదువులు పై చదువులు చదవడం కానీ ఇంకా వేరే ఏదైనా నేర్చుకుందాం అనే అన్న ధ్యాస ఉంటుంది ఈ నెలలో. జూపిటర్ 5th లో ఉన్నాడు కనుక మన 5th హౌస్ ఏంటంటే కొంచెం డబ్బుకి సంకేతం చూపిస్తుంది, అంటే ఇండికేషన్ చూపిస్తుంది, అలాగే చదువు కూడా చూపిస్తుంది. అండ్ మంచి పొజిషన్ అంటే ఏంటంటే ఈ రాశికి అధిపతి 5 ఇంట్లో సంచారం చేస్తున్నారు కనుక వీళ్ళకి డబ్బు వస్తుంది, అంటే ఫైనాన్షియల్ గేమ్స్ చాలా ఉంటాయి. అండ్ ఆల్సో అలాగే చదువు కూడా వస్తుంది, అలాగే వీళ్ళకి ట్రావెలింగ్ కూడా ఉంటుంది. రాహు 4 ఇంట్లో కొంచెం అక్కడ కంఫర్ట్ లెవెల్ కొంచెం తగ్గుతుంది. అండ్ ఆల్సో ఏంటంటే ఇంట్లో ఉన్న ఎల్డర్స్ వాళ్ళ హెల్త్ కొంచెం సెన్సిటివ్ అవుతుంది అని చెప్పబడుతుంది అనమాట. సెకండ్ లార్డ్ అంటే ఫైనాన్షియల్ గేమ్స్ లార్డ్ అంటే ఏంటి, శని సంచారం 3 ఇంట్లో జరుగుతుంది, అది కూడా చాలా మంచిదే. వీళ్ళకి ఎల్డర్స్ అని రీసెంట్గానే వెళ్ళింది, అందుకోసం అన్ని మంచి సూచనలు కనిపిస్తున్నాయి. వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి, క్రయ విక్రయాలు కూడా బాగా చేస్తారు. అంటే ఏంటంటే ఇల్లు నిర్మాణం చేయడం కానీ, లేకపోతే పెద్ద పెద్ద వస్తువులు ఖరీదైన వస్తువులు కొనడం కానీ అవన్నీ చేస్తారు ఈ నెల అని చెప్పబడుతుంది అనమాట. అలాగే మనం చూసామంటే చదువుకున్న వాళ్ళు అంటే స్టడీస్ ఫినిష్ చేసి ఇప్పుడు మనం ఉద్యోగాల్లోకి వెళ్తాము, దాంట్లో ముందుకు సాగుదాము, మంచి ఉద్యోగాలు రావాలి అనుకున్న వాళ్ళందరికీ చాలా మంచి ఉద్యోగాలు కూడా వస్తాయి, మంచి ఆపర్చునిటీస్ కూడా కనిపిస్తున్నాయి అనమాట. వీళ్ళు చాలా ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అండ్ ఆల్సో ఏంటంటే ఈ నెలలో వీళ్ళు మంచి శుభవార్త కూడా వింటారు. అలాగే మనం చూసాము అంటే ఈ నెలలో పెళ్లి కాలేదు అన్న వాళ్ళందరికీ మంచి సూచనలు కనిపిస్తున్నాయి అనమాట. అండ్ ఆల్సో ఈ సంచారం కూడా బాగుంది కనుక, మేజర్ ప్లానర్ సంచారం బాగుంది కనుక బాగానే ఉంటుంది వీళ్ళకి. కానీ ఇక్కడ ఇంకోటి ఏమైంది అంటే కేతువు 10th లో సంచారం, 10th ఇంటి సంచారం అవుతుంది, 10th సంచారం అవుతుంది కనుక అంటే 10th హౌస్లో ఉన్నారు కనుక కెరియర్లో ఏంటంటే వీళ్ళకి స్పిరిచువల్ ప్రోగ్రెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఏంటంటే రిలీజియస్ ప్లేసెస్ వెళ్ళడం కానీ సందర్శించడం కానీ జరగడం వెళ్ళడం కానీ జరుగుతుంది అనమాట. అన్ని మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు, హిందూ వినోదాల్లో పాల్గొంటారు, నలుగురితో కలిసిమెలిసి ఉంటారు. అలాగే మ్యారేజ్ విషయానికి వస్తే అంటే దాంపత్య జీవితంకి వస్తే దాంపత్య జీవితం కూడా చాలా అనుకూల పరిస్థితే కనిపిస్తుంది అనమాట, ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ నవంబర్ అనమాట. అన్ని మంచి సూచనలే కనిపిస్తున్నాయి ఈ నెల, అంటే గుడ్ ఫార్చ్యూన్ వీళ్ళ మీద ఉంది, అంటే వీళ్ళకి ఉంది అంటే లక్ష్మీ కటాక్షం కూడా ఉంది వీళ్ళకి ఈ నెల అని చెప్పబడుతుంది. కానీ లక్ష్మీ కటాక్షం అంటే చాలా మంది ఏంటంటే చాలా వచ్చేస్తుంది అనుకుంటారు, వస్తుంది కానీ మన జాతక రీత్యా చూసుకోవాలి. మనం మాట్లాడేది ఏంటంటే ఈ నెలకే కదా, సో దాన్ని బట్టి అది చూసినప్పుడు మనం కరెక్ట్గా ఏంటి, ఏ పరిస్థితిలో ఉంది జాతకం, ఏ గ్రహాలు ఏ పరిస్థితిలో ఉన్నాయి అని చూసినప్పుడు మనం కరెక్ట్గా రెమెడీ మెషర్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. కానీ యాజ్ సచ్ ద్వాదశ రాశిలో ధను రాశి వాళ్ళకి ఈ నెల చాలా బాగుంది, మంచి కార్యక్రమాలు రిలీజియస్ కార్యక్రమాల్లో పాల్గొంటారు, అలాగే రిలీజియస్ పర్సూట్స్ అంటే ఏంటి పై చదువులు చదువుతారు, స్పిరిచువల్గా గ్రో అవుతారు, అలాగే ఫైనాన్షియల్గా కూడా గ్రో అవుతారు, అప్పులు అనేవి చాలా తగ్గుతాయి, వీళ్ళకి లోన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. హెల్త్ విషయంలో కూడా చాలా బాగుంది, ఎందుకంటే స్ట్రాంగ్గా ఉంది. 3 ఇంట్లో శని ఉన్నాడు, 5th హౌస్లో మనకి జూపిటర్ ఉన్నారు, అంటే ఈ రాశికి అధిపతి ఉన్నారు కనుక స్ట్రాంగ్గానే ఉన్నారు. పిల్లల విషయంలో కూడా వీళ్ళకి గెలిపే ఉంటుంది, పాజిటివ్గానే ఉంటుంది అనమాట. ట్రావెలింగ్లో మాత్రం కొంచెం జాగ్రత్త పడాలి అని చెప్పబడుతుంది, శ్రమ కొంచెం అధికంగా ఉంటుంది కనుక మీరు చూసుకోండి. ఎల్డర్స్ దీంట్లో హెల్త్ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త.
ఎందుకంటే దాని వల్లనే ఖర్చులు కొన్ని అధికం అవుతాయి, ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అనమాట. అలాగే జాబ్స్లో ప్రమోషన్ రావాలి, ఇన్వెస్ట్మెంట్లో ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి ఫైనాన్షియల్ మార్కెట్లో మనం పైకి రావాలి అనుకున్న వాళ్ళందరికీ మంచి రిజల్ట్స్, మంచి వార్తలు ఈ నెల కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. తప్పక ఏంటంటే మనం పార్ట్నర్షిప్ బిజినెస్లో వెళ్దాము లేకపోతే కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ ఇది ఒక మంచి తరుణం. ఈ దీంట్లో మీరు తప్పక ముందుకు సాగుతారు, చాలా బాగా పైకి వస్తారు అనమాట, ఎస్పెషలీ ఈ రాశి వాళ్ళు. అండ్ ఆల్సో ఏంటి, మహిళలు ఎవరైనా ఇప్పుడు ఇంటి రోజు మనం చేయాలి, బిజినెస్ చేయాలి, కొంచెం సంపాదించుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ ఈ నెల చాలా మంచి తరుణం. ఇది ఫస్ట్ స్టెప్లా ఉంటుంది, తప్పక ఈ సమయాన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. స్టూడెంట్స్కి కూడా ఇది మంచి తరుణం, ఈ దీంట్లో ఈ రాశిలో ఉన్న వాళ్ళకి చాలా బాగా పైకి వస్తారు. జనరల్గా ఏంటంటే పరిహారాలు చేయాలి అంటే మనం జూపిటర్ అంటే గురువుకి పరిహారం చేస్తే మంచిది, అలాగే రాహుకి పరిహారం చేస్తే ఇంకా మంచిది అన్నమాట. సో గురువారం రాహు జపం చేయడం కానీ, అలాగే మనకి రాహు అంటే నవగ్రహ హోమం చేయడం కానీ, అలాగే ఏంటంటే గురువుకి గురువు కాళ్ళు పట్టుకుంటే ఇంకా అన్ని మనకి సుఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. అందుకంటే సుఖఫలితం రావాలి అంటే ఏ గురువు అయినా సరే, మీ మత గురువు అయినా సరే, మీ కుల గురువు అయినా సరే, లేకపోతే ఇప్పుడు మనకి కృష్ణుడు ఉన్నారు, దక్షిణామూర్తి ఉన్నారు, వాళ్ళంతమంది మనకి చెప్తున్నారు, వాళ్ళందరికీ కొలవడం ఆ రోజు, లేకపోతే తలుచుకోవడం పది 15 నిమిషాలైనా తలుచుకోవడం, వాళ్ళ గురించి ఏంటంటే మెడిటేషన్ చేయడం కానీ, పూజలు చేయడం కానీ చాలా మంచిది అనమాట. ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. అలాగే సాయిబాబా కూడా ఉన్నారు, మనకి తెలుసు అందరికీ గురువు చాలా మంది ఉన్నారు. ఏ గురువు అయినా సరే మన గురువు పాడుకుంటే ఆ రోజు థర్స్డే థర్స్డే, అలాగే రాముకి పూజ చేసిన ఆ రోజు మీకు సత్ఫలితాలు కలుగుతాయి. అండ్ ఆల్సో థర్స్డే థర్స్డే గోవులకి లేకపోతే అనిమల్స్కి మన ఫుడ్ పెట్టడం, ఆహారం ఇవ్వడం చాలా మంచిది. సో ఇవన్నీ చేసుకుంటే మీకు ఇంకా మంచి ఫలితాలు అనేవి కనిపిస్తాయి అన్నమాట. అలాగే మన జాతకం చూస్తాం కనుక కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే కనుక మీకు ఎప్పుడు అపాయింట్మెంట్ దొరుకుతుంది, ఎలాగ సంప్రదించాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలి నన్ను అనేది తెలుస్తుంది, ఇవ్వబడుతుంది ఈమెయిల్లోనే. అలాగే ఏంటంటే మనం జాతరత్నాన్ని కూడా ఇస్తాం కనుక, అండ్ ఆల్సో ఆవరణం కూడా చేంజ్ ఇస్తాం కనుక, సర్టిఫైడ్ చేసి ఇస్తాం కనుక తప్పక మనం సంప్రదిస్తే మొత్తం జాతకం పరిశీలించి కరెక్ట్గా రైట్ మనకి పరిహారం అనేది చెప్పడం జరుగుతుంది. అలాగే కరెక్ట్ అయిన జన్ మీకు జాతరత్నం ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే దేంట్లో వేసుకోవాలి, ఫస్ట్లో వేసుకోవాలా, సిల్వర్లో వేసుకోవాలా, ఏ వెళ్ళకి వేసుకోవాలి, ఏ రోజు వేసుకోవాలి, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. సో తప్పక కింద స్క్రీన్ ఈమెయిల్ ఐడికి కాంటాక్ట్ చేయండి.